శుభ సాయంకాలము, నమస్కారం. ఇవాళ గురువారము, మకర సంక్రాంతి. అందరూ కూడా తమ తమ ఇళ్లకి పొలాల గట్ల మీద చేరుంటారని ఆశిస్తున్నాను. రేపొద్దున భోగి మంటలు వేస్తారు. భోగి మంటల్లో ఉన్న పాత సామానంతా తీసేసుకుంటాం, కొత్త వాటికి చోటిస్తాం. మొన్న మనం చెప్పుకున్న చౌపాయి, తుమ్హారో మంత్ర విభీషణ మాన లంకేశ్వర్ భయే సబ్ జగత. ఎవరికి ఏ మంచి మాట చెప్పినా అది మనం గనక అనునయించినట్టయితే, పాటించినట్టయితే మన జీవితం కూడా మంచి మలుపు తిరుగుతుంది అని మనం విభీషణ వారిని చూసి నేర్చుకున్నాం. ఇవాళ ఎప్పట్లాగే 16 నుంచి 24 వరకు చౌపాయిలు చెప్పుకుని తర్వాత 18వ చౌపాయి వాళ్ళు చూద్దాం. तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाए रजपत दीना. तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भये सब जग जाना. युग सहस्र योजन पर भानु, लील्यो ताही मधुर फल जानू. प्रभु मुद्रिका मेली मुख माही, जलधि लांघ गए अचरज नाही. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते. राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिन पैसा रे. सब सुख लह तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना. आपन तेज संहारो आप, तीनों लोक हांकते कापे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. ఇవాళ 18వ చౌపాయి మనం చెప్పుకుంటున్నాం. 18కి మన ఆధ్యాత్మికతలో ఒక గొప్ప స్థానం ఉన్నది. 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పుకున్నాం, 18 రోజులు మహాభారత యుద్ధం నడిచిందనుకున్నాం. అలాగే ఈ 18వ చౌపాయిలో ఆంజనేయ స్వామి గురించి, ఆయనకున్న గుణగణాల గురించి ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నించాం. బాహ్యంగా చూపించేందుకు యుగ సహస్ర యోజన పరుభాను లీల్యోతాహి మధుర ఫలజాను అని రాస్తున్నారు. కానీ ఆంజనేయుడు, కేసరి తనయుడు, వాయుపుత్రుడు అంత గొప్పగా అవటానికి ఈ ఒక్క కారణమే తన జీవితంలో మలుపు తిప్పుకున్నాడని, ఇటువంటి వాళ్ళు ఇంకొక ఇద్దరే ఉన్నారని మనకు తెలుసు. విఘ్నేశ్వరుడు ఒకడు, సకల దేవతలు తనకి వరాలు ఇచ్చిన వాళ్ళే. ఈశ్వరుడు ఇచ్చిన తర్వాత ఎవరిస్తే ఏమిటి, లేకపోతే ఏమిటి, అప్పటికీ అందరూ ఇచ్చారు. అలాగే దుర్గమ్మ తల్లి పుట్టుకే ఒక గొప్ప పుట్టుక, ఆవిడ రహస్యమే గొప్ప రహస్యం. ఆవిడికి సకల దేవతలు తమ తమ ఆయుధాలు, తమ తమ వర్చస్సుని ధారపోశారు. అటువంటి వాడు మన ఆంజనేయుడు. ఆంజనేయుడు హనుమ అవటానికి ఈ ఒక్క శ్లోకమే కారణం. ఈ ఒక్క శ్లోకం ఏమిటి చెబుతోంది? యుగ సహస్ర యోజన పర్ భాను లీల్యో తాహి మధుర ఫల జాను. యుగ సహస్రములు, ఒక యుగం అంటే 12,000 సంవత్సరములు. యుగ సహస్ర యోజన పర్ భాను అంటే ఇక్కడ గనక మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే గనక 153 కోట్ల కిలోమీటర్ల దూరంలో మనకి చంద్రుడు ఉన్నాడని నాసా వారు చెప్తున్నారు. ఇదే విషయం మనకి తులసీదాస్ గారు తెలిసి చెప్పారో కానీ ఈ అంకెలు మాత్రం మ్యాచ్ అవుతున్నాయని మన NASA, అంటే మనకి ఏదైనా సరే ఆంగ్లేయులో బయట దేశం వాళ్ళు చెప్తే మనం వినగలం, అందుకని అది కూడా పరిమాణంగా తీసుకున్నాం మనం.
దీనిలో ఒకసారి ఈ క్యాల్కులేషన్ చూద్దాం మనం. ఒక యుగము అంటే 12,000 సంవత్సరములు, సహస్రము అంటే 1,000, అంటే సహస్ర యోజనములు అంటే 1,000 యోజనములు, ఒక యోజనానికి 8 మైళ్ళు. కాబట్టి వెరసి మీకు మొత్తం కనుక లెక్క కట్టుకుంటే కనుక 15 కోట్ల కిలోమీటర్లు, అంటే 1,15,30,00,000 కిలోమీటర్ల దూరంలో ఉందని ఈ యొక్క బాహ్యంగా అంటే బయటకి మనకు కనిపించేందుకు ఈ శ్లోకంలో అది చూపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆంజనేయుడు తనకు ఆకలేసువ ఎర్ర పండును తిందామని ఒక్కసారి లంఘనం చేశాడు, పైకి వెళుతున్నాడో, అక్కడ రాహుకేతువులు ఎవరైతే సూర్యుడిని ముట్టుకోదగ్గ అర్హత పొందిన వాళ్ళై ఉన్నారో, అంటే గ్రహణం కారణంగా వాళ్ళ వల్లే ఆ గ్రహణం ఏర్పడుతుంది, ఈవిడెవడరా ఈ చిన్నపిల్లాడు ఇట్లా పరిగెట్టుకుంటూ వెళుతున్నాడు, వెళుతూ వెళుతూ అక్కడ శనిగ్రహంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు, బుధుడిని పక్కకు దోస్తున్నాడు, వీడు ఇష్టం వచ్చినట్టు వెళుతున్నాడు ఎవర్రా అని చెప్పి వెళ్ళి డైరెక్ట్గా ఇంద్రుడికి కంప్లైంట్, ఏమయ్యా ఇంద్రా నువ్వు మాకు కదా పర్మిషన్ ఇచ్చావు, వీడెవడో వెళుతున్నాడు, ఈ పిల్లాడు ఎవడో కోతెల్లే ఉన్నాడు చూస్తుంటే అన్నాడు. ఏమిటి ఎక్కడా అనే విషయం చూసుకోకుండా తన వజ్రాయుధాన్ని ఒక్కసారి లాక్కి కొట్టాడు. ఎవడరా వీడు వెళుతున్నాడు అక్కడికి అని అనేప్పటికీ ఆ ఇంద్ర వజ్రాయుధంతో తన దవడ మీద పడి దవడ మీద దెబ్బ తగిలి ఆ దవడ కొంచెం వంకరపోయిందో ఏమో అంత దెబ్బకి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు తండ్రి గారైనటువంటి వాయుదేవుడు అలిగాడు. అలిగేసి వెళ్ళి గుహలో కూర్చున్నాడు. సమస్త ప్రజానీకము సమస్త జీవరాశులు త్రాహీ త్రాహీ పాహిమాం పాహిమాం అంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పెద్ద కన్సల్టెంట్ కదా మనందరికీ. ఎప్పుడైతే బ్రహ్మగారి దగ్గరికి అందరూ వెళ్ళిపోయారో బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ ఏం కొంపలు ముట్టుకుపోయినారా ఎందుకు వచ్చారా మీ అందరూ అంటే ఇదో ఇట్లా అయిపోయింది సార్ అయ్యయ్యో అంత పనైందా అని చెప్పి బ్రహ్మగారు వచ్చి వాయుదేవుడిని బుజ్జగించి ఒరే అబ్బాయి ఏదో తెలుసో తెలియకో ఇంద్రుడు చేశాడ్రా, నేను చెబుతున్నాను కదా నీ కొడుక్కి పూర్ణాయుర్దాయం ఉంటుంది, పూర్ణాయుర్దాయమే కాదు నా బ్రహ్మాస్త్రం కూడా వీడిని కట్టి పడేయలేదు, ఇంతకించి ఏం కావాలరా నాయన నీ పన్ను మొదలెట్టు అన్నాడు. అంటే వాయువు పంచభూతాల్లో ఒకటి, వాయువు గనక లేకపోతే మనం సామాన్య మానవులు ఒక్క నిమిషం కంటే ఎక్కువ బతకలేము. యోగ నిష్ణాతులు అయితే కొన్ని రోజులు కొన్ని మండలాల పాటు ఉండగలుగుతారేమో, మిగతా వాళ్ళు ఏవి బతకలేము. అటువంటి పరిస్థితుల్లో సమస్త దేవతలందరూ వచ్చేశారు. ఈ పాహి పాహి అనే మాట వినేసి సమస్త దేవతలు వచ్చారు. శివుడన్నాడు పాశుపతాస్త్రం కూడా నేను చేయలేదని, విష్ణుమూర్తి తన ఇవ్వాల్సిన వరాలు ఇచ్చాడు. అలా ప్రతి ఒక్క దేవత ఇన్ని వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. చిరంజీవి అయిపోయాడు మన ఆంజనేయ స్వామి. బయటికి కనిపించేందుకో యుగ సహస్ర యోజన పరభాను, ఒక యుగంలో ఆ యుగానికి ఎన్ని సంవత్సరాలైతే ఉంటాయో అన్ని సహస్రములైన మైళ్ళ దూరంలో, అన్ని సహస్రమైన యోజనాల దూరంలో ఉన్నాడు. ఒక యోజనానికి 8 మైళ్ళు అని చెప్పుకున్నాం. ఇది ఫిజికల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నారు మనకి. కానీ ఈ ఒక్క మహత్తరమైన బృహత్తరమైన కార్యాన్ని చేపట్టిన ఆంజనేయుడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే తన సాహసాన్ని చూపించి అంత దూరం లంఘించాడే, సూర్యుణ్ణే మింగుదామనే ప్రయత్నానికి వెళ్ళాడే, గ్రహాలన్నింటినీ తారుమారు చేయగలిగిన సామర్థ్యం అప్పట్లోనే ఉంచుకున్నాడే, అటువంటి వాడికి ఇన్ని వరాలు వచ్చినాయి. ఇంకా ఇన్ని వరాలు రావటంతో ఆంజనేయుడు బుద్ధిమంతుడు కాబట్టి, ఆంజనేయుడు గుణవంతుడు కాబట్టి, ఆంజనేయుడు విద్యావంతుడు కాబట్టి, ఆంజనేయుడు రామకార్యం కోసమే పుట్టినందుకు కాబట్టి తను రామదూతగా వెలిశాడు. మనందరం కూడా ఈ రామదూతని వేడుకుంటూ రామదూతలాగా అవ్వాలనుకుంటూ మన జీవితాన్ని మనం కోర్స్ కరెక్షన్ అంటే మార్గాన్ని సరైన మార్గంలో సుగమమైన మార్గంలో ప్రయాణిద్దామని ప్రార్థిస్తూ ఈ చౌపాయి ఒక్కసారి చెప్పు ఇవాళతో ముగిద్దాం. ఇవాళకి ముగిద్దాం. యుగ సహస్ర
యోజన పర్భాను లీల్యోతాహి మధుర ఫల జాను. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే మీ పిల్లలకి, మీ చుట్టాలకి, పక్కాలకి, అలాగే నా యొక్క ఈ మీ యొక్క సత్యభాష్యం అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సత్యభాష్యంలో సబ్స్క్రిప్షన్ పెంచుకుందాం. మనం చెప్పుకునే ధర్మమైన మాటలు, దేశం గురించి మాటలు, ఆధ్యాత్మికమైన మాటలు కూడా ఇది విస్తరిద్దాం. 10 మంది బాగుపడాలి, ఆ బాగుపడవాళ్ళలో నేను కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఉంటాను మరి, రాంబాబు చెరువు, హైదరాబాద్.